మై డియర్ స్టూడెంట్స్, మనమందరం విడిపోయే రోజు ఇంత తొందరగా వచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తే నేను సెండ్ ఆఫ్ ఇస్తాను. గీత, దా, అబ్బా, జాగ్రత్తగా వెళ్ళిరా. సంగీత, నువ్వు దా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అనుపమ, వచ్చే హాయిగా వెళ్ళిరా. నెక్స్ట్ వెళ్ళు. మాస్టర్, అబ్బా, కప్పు కొడుతున్నావు. స్నానం చేసి ఎన్ని రోజులు అయింది? వెళ్ళు వెళ్ళు. అనిత, నువ్వు కూడా కాలేజీ వదిలి వెళ్ళిపోతున్నావా? ఎంతమంది దేవదాసులు అయిపోతారావు. అవును, నువ్వు అప్పుడప్పుడు ఐ లవ్ కిడ్స్, ఐ లవ్ కిడ్స్ అనే దానివి. నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయంలో హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు రెడీ. ఏయ్ నాటీ, దిస్ బాయ్ ఇస్ అ జీనియస్. మళ్ళీ పాతయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అత్తా డాక్టర్ భయ్యా కడుపు నొప్పి, డాక్టర్ భయ్యా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, yes sir, I want to know this, అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? How would I know sir? Of course, how would you know? నిన్న అడుగుతున్నాను ఏంటి, how would you know? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? కాలిమన్, రండి. లింగమాయా, పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మాయా, ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హౌ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన ప్రొఫెసర్ పుణ్యం అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాను అనుకున్నావు కదా? అన్నాను శంకర్ దాదా MBBS అవ్వాలనుకుంటున్నాను. ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాడర్ మాయ్ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను. ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏమి హిక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను, అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ని అవుతాను, నీ కూతురికి మొగుణ్ణవుతాను, నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయా, అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీషు చెప్పమంటాడు. ఇన్ ఫ్రెంచ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రెంచ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దస్త్రం ప్రపంచంలో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. హలో. హలో సార్, నేను విశ్వని. హలో విశ్వ, జస్ట్ ఏ మినిట్. హలో సార్. మురుగన్ సార్. హలో మురుగా, వన్ సెకండ్. వాట్ మై డియర్ జీనియస్, ఏంటి విశేషాలు? అదే సార్, నా డ్యూటీ పూర్తయింది కదా. ఎస్, ఇంకా నా డ్యూటీయే మిగిలింది. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నిన్ను నా కంపెనీకి చైర్మన్ చేస్తాను. ఓ అయ్యో. ఓకే, ఉంటాను. వాట్ ఏ గ్రేట్ బ్రెయిన్ సార్. ఒకేసారి ఒకే ఫోన్లో ఒకే ప్రామిస్ చేసి ఇద్దరిని ఫూల్స్ని చేశారంటే మీరు కామన్ మ్యాన్ కాదు సార్, చాలా డేంజరస్ మ్యాన్. కానీ మీరు డేంజర్లో పడతారేమోనని మా భయం సార్. నాకు డేంజరస్? No, never in my life. Buchayya, Buchayya. బూచేపల్లి బుచ్చయ్య గారికి వంతనాలు. ఎవరు మీరు? నమస్కారం, నా పేరు పగడాల చంద్రమతి. బాస్, ఎవరి సతీ లీలావతి? సన్యాసం తీసుకున్న మేనకలా ఉంది. మీ అభిమాన మోసే శక్తి నాకు లేదు, వదిలేయండి ప్లీజ్. వదిలేశాం, చెప్పండి. ఏంటి, మీ బాస్ నన్ను మర్చిపోయినట్టున్నారు? మా బాస్ మామూలు మర్చిపోడు, కన్ను కొట్టే మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? థ్యాంక్స్.
అదిగో మళ్ళీ కన్ను కొట్టింది. లేనిపోని ఆశలు పెట్టుకోకు, అది ఆవిడ వీక్నెస్ లో ఉంది. ముచ్చయ్య గారు, మీరు నన్ను విడిచిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు స్వామి. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ వెదుక్కుంటూ వచ్చాను. ఏం స్వామి, నేనెవరో ఇంకా మీకు గుర్తుకురాలేదా? చాలే ఊరుకో, నిన్నలా మర్చిపోతాను. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చిన్న సంతోషం. సంతోషం టెన్షన్? సంతోషం, అంతులేని ఆనందం. అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎన్నాళ్ల తర్వాత దొరికేరు స్వామి? శ్రీకృష్ణుని సత్యభామ పిలిచినట్లు స్వామి స్వామి అంటోంది టిబోస్. ఆవిడ నా బాల్య స్నేహితురాలు, ఏం మాట్లాడినా ఎంజాయ్ చేయాలి. స్వామి, మీతో ఓ 10 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడే అవకాశం ఇస్తారా? పర్వాలేదు, మాకేం వినపడం, మీరు ఇక్కడే ప్రొసీడ్ అయిపోండి. ఇడియట్ పద చంద్రమతి, మనం రూమ్ లోకి వెళ్ళి కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఈయన కూడా కష్ట సుఖాలు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు, ఆవిడ కష్టాలు విని ఈయన సుఖపడతాడు. ఈ ఏజ్ బార్ సింహరాణ ఎవరు? ఎవరైతే ఏం లే, మహాపతివ్రతలా ఉంది. కాకపోతే కన్ను కొట్టడమే స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్షణం కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. అంతా మర్చిపోవాలంటే ఎంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా కావాలి. పిచ్చిదానా, ఈ ఆస్తి కోసమే ఇన్నాళ్ళు నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నేనెవరునో మీరున్న సొసైటీలో అందరికీ తెలియాలి. ఏంటి, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. అలా భయపడిపోతున్నావు? ఆవిడ సతీ లీలావతి కాదు, పెద్ద కళావతి. బాస్కి లోపల కరాటేలో పెద్ద స్ట్రోక్ ఇస్తుంది. ఈ కరాటే విద్యలన్నీ మీకోసమే నేర్చుకున్నా. మీరు ఏ బలప్రయోగం చేసినా అది ఫేస్ చేయడానికి నేను రెడీ. నీ బోడి కరాటే ఫైట్స్ కే బెదిరిపోతే నేను బుచ్చయ్యనేలా అవుతాను. నువ్వెన్ని ఫీట్స్ చేసినా నేను మారే ప్రశ్నే లేదు. అది చూస్తాను. ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని వేధించి నీ చేత నేనెవరినూ చెప్పించకపోతే నా పేరు పగడాల చంద్రమతే కాదు. ఈ మాజీ మంగమ్మ శపథాలకి నేనా భయపడేది? ఇది మంగమ్మ శపథం కాదు, ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఒక పెళ్ళం జీవితాన్ని గాలికి వదిలేసిన మొగుడి మీద ఈ చంద్రమతి చేస్తున్న యుద్ధం. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళొస్తా. ఎవరండి ఆవిడ? ఆ ఎవరో మహిళా మండలి సభ్యురాలు, చందా కోసం వచ్చింది. చందా బాగా గట్టిగా అడిగినట్టుంది. ఇదేదో మాంత్రికుడు బాక్స్ లో ఉంది. This is from China, Qing Zhen Tang. Oh. Oh, oh. నీకు తెలియదు కాదు, ముందు నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలో నేర్చుకో. Open the doors. Oh, sorry doctor, sorry. Shut up. That's ping pong. Oh. ఇలా బెండ్ అయ్యి లోపలికి వెళ్ళా. ఈ హెడ్ ఫోన్స్ ఇలా పెట్టుకోవాలి. Slides closed. Doors closed. ఇప్పుడు రైట్ సైడ్ కొడకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి. బెక బెక. స్విచ్ ఆన్ చేసింది. పిచ్చోడు సార్, ఆ పిచ్చోడు వెళ్ళి వాడిని. అది బాబు నా పరిస్థితి. ఒకవైపు డాక్టర్లు, ఒకవైపు పిచ్చోళ్ళు. ఆఖరికి మా బామర్ది గారు వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు. బాబు బాబు, నాకు పిచ్చి లేదన్న విషయం నీకు ఒక్కడికే తెలుసు. నువ్వు ఫారెన్ వెళ్ళడానికి లీవే కాదు, డబ్బులు కూడా ఇస్తాను. నన్ను ఇక్కడి నుంచి బయటపడేవయ్యా. సార్, మీ స్థితికి నేనే కారణం. ఇప్పుడు నేను హనీమూన్ వెళ్ళడం కన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం నాకు ముఖ్యం. ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్ళి జరిగినంత చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బాబు.
ఈ గుత్తి నీ నోట కరగాలి రాజా. ఈ గుత్తిని గుంజుకు తింటుంటే పై పళ్ళు తీయ తీయగా ఉన్నాయి, మధ్య పళ్ళు పుల్ల పుల్లగా ఉన్నాయి, క్రింది పళ్ళు మాత్రం వెచ్చవెచ్చగా ఉన్నాయి. దీని రహస్యమేంటో చెప్పవే నా పంబవరపు రంభ. ఆ తేడా నీ నాలుకలోనే ఉంది మన్మధరాజా. అసరే, వాడు ఊళ్ళో లేనప్పుడు మన ఇద్దరం ఇలా కలుస్తున్నామని తెలిస్తే వాడు ఏం చేస్తాడో ఏమో. ఏం చేస్తాడు, వాడు శివకాశి వెళ్ళాడుగా, అట్నుంచి అంటే కాశీ వెళ్ళిపోతాడు. ఈలోపు మనిద్దరం ఇద్దరూ లేక ముగ్గురిని కనేద్దామా? మా అమ్మ చనిపోయినప్పుడు మేం బాకీ ఉన్నామని దానిశివంతోనే వేలిముద్ర వేయించుకున్నాడు కదా, మా నాశ కుదరదు. నిన్ను నేను బంధుమిక్తురాలని చేస్తాను రంభా. వాడొక నికృష్టుడు, నీళ్లు ఖర్చవుతాయని స్నానం చెయ్యడు, సబ్బు ఖర్చవుతుందని బట్టలే ఉతుక్కోడు, అన్నం వండుకోవాల్సి వస్తుందని గుడ్డి ముష్టి వాళ్ళ చిప్పలోంచి ఏరుకొని తింటాడు. ఏదో ఒక రోజున వాణ్ణి చంపి సమాధి చేసి ఆ సమాధి మీద తాజ్ మహల్ కడతావా? సైకిల్ షాప్ పెడతా, సైకిళ్ళు అద్దెకిస్తాను, లవర్స్ కి సైకిళ్ళు ఊరికే ఇచ్చి వాళ్ళ చేత సమాధి మీద ఉమ్మేస్తాను. మరి షాప్ పెట్టాలంటే డబ్బులు? వాడి ఇనప్పిట దోచేస్తాను, తాళాలు డూప్లికేట్ చేస్తాను. ఇదిగో ఒరిజినల్. ఈ గుంపు ఎక్కడో విన్నట్టుంది. నా ఫుడ్ తిని నా ముడ్డి పిత్త తవ్వరా రే.